అతనికి అక్కడ రాజకీయాలతో సంబంధం ఉందే తప్ప ఇక్కడ మనుషులతో సంబంధం లేదు. అది మొదటి నుంచి కూడా అతను చాలా అతని పందా చాలా సుస్పష్టంగానే ఉంది. అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టిగేట్ చేసిన విషయాలే మాట్లాడతారు తప్ప ఆయనకుంటే ఒక కొత్త ఆలోచన కానీ ఒక కొత్త రాజకీయమైనటువంటి సమీకరణలు కానీ ఆయన ఎప్పుడు ఆలోచించే దాఖలాలు అయితే కాబట్టి ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ సెల్ఫ్. ఆయనకు తనదంటూ యొక్క ఐడియాలజీ ఇంతవరకు ఏర్పడలేదు కాబట్టి ఖచ్చితంగా కేవలం చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఫాలో అవుతుంది. పవన్ కళ్యాణ్ జనసేనని 2019 ఎన్నికల తర్వాత టీడీపీలో కలుస్తారనే ఒక వాదన కూడా వస్తుంది, దాన్ని మీరు ఏ విధంగా? అంటే జనసేన ఆల్రెడీ ఒక తోక పార్టీ, ఇప్పటి వరకు పార్టీయే కాదు. అంటప్పుడు అది ఉంటుందా, ఊడుతుందా, కలిసిపోతుందా అనేది కూడా అప్రస్తుత. ఎందుకంటే ఇంతవరకు పార్టీ నిర్మాణం ఎక్కడుంది? ఆయన ఒక్కరి తప్ప ఎవరైనా కనపడుతున్నారా? దాన్ని అసలు పొలిటికల్ పార్టీ అనగలమా? అలా అయితే 58 పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలు ఆంధ్ర తెలంగాణలో కలగలు. ఎందుకంటే అవన్నీ రిజిస్టర్డ్ పార్టీ, అవన్నీ నిజంగా రాజకీయం చేస్తున్నాయా? ఇతను కేవలం ఉపయోగపడడానికో లేకపోతే ఓట్ల విభజన రాజకీయాలు చేస్తున్నాడు తప్ప నిజమైన ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేస్తున్నాడా అనే కదా అసలైన ప్రశ్న. ప్రధాన పార్టీలకి ప్యాకేజ్ ద్వారా ప్రేక్షకుల ద్వారా తన రెమ్యునరేషన్ ని, అదే ప్రేక్షకుల్ని అభిమానులుగా రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అమ్ముకుని తను చేస్తున్న రాజకీయమే తప్ప, ప్యాకేజ్ రాజకీయమే తప్ప నిజమైన రాజకీయం మనకు ఎక్కడన్నా కనపడిందా? నిజంగా ప్రజల కోసం మేలు చేసే రాజకీయం ఏమన్నా కనపడిందా? కనీసం అభిమానులకి మీకు కూడా సీట్లు ఇస్తానని ఎప్పుడన్నా అనగలిగాడా? అంటే అభిమానులకు పనికిరాని రాజకీయం అది, ప్రజలకు పనికిరాని రాజకీయం అది, కేవలం చంద్రబాబు నాయుడు గారికి పనికొచ్చే రాజకీయం మాత్రమే చేస్తున్నారు. సరిపోతుంది అంటే వీళ్ళు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పండి వరకు వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఒక మెట్టు దిగితే మన మెడలు వంచి కాళ్ళ దాకా తీసుకెళ్లిపోతున్నాం. ఇక నేను అదే ప్రశ్న అడిగాను అనుకోండి, నా కాళ్ళు వరకు వద్దు, నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాలి అంటే వాళ్ళు ఏమవుతుందంటే మీరు చేసిన ఆరోపణలు బహుశా నిజమే కావచ్చు అనే ఉద్దేశం వెళ్తుంది. నేను ఆరోపణలు అవునో కాదో వాళ్ళు చెప్పాలి. జవాబు చెప్తలేడు కదా సార్, అంటే నిజమే అనుకోవచ్చా మీరు ప్రశ్నించినది? అది నాకు తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడనే దాని గురించి నేను కూడా, మీ ఎంత ఉత్సుకత ఉన్నారో నేను కూడా అంతే ఉత్సుకత. తప్పు చేసిన వారు సైలెంట్ ఉంటారు. వాళ్ళు నా మెడల్ వంచాలనుకుంటున్నారా? అంటే కనీసం ఒక మర్యాద మన ఏమాత్రం తెలియకుండా ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు ఏం మేలు చేస్తారు? పవన్ కళ్యాణ్ మనకేం మేలు చేస్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మా ఊర్లో మా నాన్న ఉన్నారు కాబట్టి, అది అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మాట్లాడిన వీళ్ళు, అదే ఏదన్నా టౌన్లో ఉండుంటే చుట్టుపక్కల ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఉండుంటే బెదిరించడానికి వెళ్ళేవాళ్ళు కదా. అందుకనే ఇప్పుడు మా ఇంటి వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దాడి చేయడానికి వచ్చారా? అది మా ఊరు కాబట్టి తగ్గారా? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అసలు నాతో యుద్ధం అయినప్పుడు నాతో చేయొచ్చుగా? మా ఇంటి వరకు ఎందుకు వెళ్తారు ఎవరైనా? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ముట్టడిస్తున్నానా? లేదు కదా. వాళ్ళు చాలా సలహాలు అందించారు. అంటే పోరాటాన్ని కేవలం ఒకరితో కేంద్రీకృతం కాకుండా ఒక సామాజిక అంశాలను తీసుకుని పోరాడాల్సిందిగా చాలా సూచనలు చేశారు. వాటిని నేను ఖచ్చితంగా పాటిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తితో దానికి సంబంధించిన విషయం, సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులకు సంబంధించిన సామాజికంగా కూడా పోరాడాలి అనే ఒక స్ఫూర్తిని ఇద్దరు నాకు ఈరోజు అందించడం నిజంగా నాకు చాలా బాగా అనిపించిన విషయం. ఆల్రెడీ ఓయూ జాక్ నుంచి ఉన్న సమర్థనని కానివ్వండి, ప్రజల నుంచి వస్తున్నటువంటి సమర్థన కానివ్వండి, దాన్ని సరైన రీతిలో సమాజానికి పనిచేసేలాగా చేయాలనే కోరిక మరింత ఎక్కువైంది ఈరోజు. థ్యాంక్ యూ. కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారని అనుకోవచ్చా?